హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ది మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ వెంకటేష్ చౌహాన్. ఎస్, అందరు తమ్నేల్ చూసి వచ్చారు కదా. అండ్ దాంతోపాటు ఈ వీడియోని ల్యాగ్ చేయకుండా తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఎందుకు మార్వాడ్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను నా ఎంబీఏ జర్నీ మొత్తం నేను క్యాప్చర్ చేయాలని డిసైడ్ అయిపోయాను. యాక్చువల్లీ ఈ యొక్క ఎంబీఏ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎంబీఏ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఫినిష్ అయ్యే స్టేజ్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు, ఎలాంటి స్ట్రగుల్స్ అనేవి వస్తుంటాయి, వాటి గురించి నేను ఈ లైవ్ ఎగ్జాంపుల్గా వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకు గాను నేను ఫస్ట్ నా అడ్మిషన్ ప్రాసెస్, నేను సీట్ ఎక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాను అండ్ దాంతోపాటు ఆ క్యాంపస్లోనే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియోని షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ మీరు నేను ఎంబీఏ నా అడ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం అనేది చేస్తున్నాను. నా ఎంబీఏ సీట్ కన్ఫర్మేషన్ కోసం వచ్చిన ఆఫర్ లెటర్ ఇది, ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ చూసుకోండి, మార్వాడి యూనివర్సిటీ. జస్ట్ నేను చూపిస్తున్నాను మార్వాడి యూనివర్సిటీలో నా అడ్మిషన్ కంప్లీట్ అయిపోయిందని. జస్ట్ దాని గురించి తప్పించి మిగతావి ఇల్లీగల్గా పేపర్స్ ఏవి అవి చూపించడం అలాంటివి అయితే కాదు. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎంబీఏ లైఫ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మొత్తం ఈ వీడియోనే కాకుండా ఈ సిరీస్ మొత్తం ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. మార్వాడి యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి, ఆ రీజన్స్ అనేవి ఇక్కడ రాసుకున్నాను, వాటి గురించి ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి క్యాట్. లాస్ట్ ఇయర్ నేను గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను, బట్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై అనేది చేసుకోలేదన్నమాట. చేసుకోకపోవడానికి రీజన్ ఏంది అంటే, దీనికంటే ముందు నేను జాబ్ పర్పస్లో ఉండేది, నేను నా గ్రాడ్యుయేషన్ తర్వాత జాబే చేయాలి, తప్పకుండా జాబే చేయాలని గట్టిగా కోరుకున్నాను. బట్ కొన్ని అన్ఫార్చునేట్లీ కొన్ని పర్సనల్ రీజన్స్ ఇష్యూస్ వల్ల కొంచెం నేను జాబ్ అనేది జాయిన్ కాలేదన్నమాట. క్యాంపస్లో ప్లేస్మెంట్ అయితే వచ్చింది, బట్ నేను జాబ్ అయితే జాయిన్ కాలేదు. దానికి రిలేటెడ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియోని చూసేయండి. ఆర్ ఇక్కడ ఒక థంబ్నెయిల్ అయితే వస్తుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే యాక్టివ్ కాదు, బట్ ఎండ్ కార్డ్లో వీడియో వస్తుంది, ఒకసారి వెళ్ళి ఆ రీజన్ ఏంది అనేది చూడండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి గ్యాప్ అన్నమాట, టైం. నాకు కొందరు లైఫ్లో ఎలా ఉంటుందంటే, సిన్స్ ఫస్ట్ ఎగ్జామ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత 1 or 2 ఇయర్స్ టైం తీసుకొని క్యాట్కి ప్రిపేర్ అయ్యి మంచిగా పెద్ద ఐఐఎంలలో లేకపోతే దేంట్లో అయినా ఒక ప్రెస్టీజియస్ క్యాంపస్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఎంబీఏ చేద్దామని కొందరి లైఫ్లో ఉంటుంది. కొందరికి ఎలా ఉంటుందంటే టైం అనేది ఉండదు అంటే సిన్స్ వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్లోలో వాళ్ళ స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటారు. మరికొందరు 2-3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ చేద్దాంలే అనే థాట్తో ఉంటారు. నా కేసులో ఏంటి అంటే సెకండ్ పాయింట్ కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. అదేంటి అంటే టైం లేదు, నేను నా గ్రాడ్యుయేషన్ తర్వాత నా ఎడ్యుకేషన్ మొత్తం అనేది ఒకటే ఫ్లోలో కంప్లీట్ చేసేయాలని డిసైడ్ అయ్యాను. ఇఫ్ ఇన్ కేస్ నేను నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఒకటే ఫ్లోలో నా ఎంబీఏ చేయకపోతే డెఫినెట్లీ చెప్తాను, నేను 99% నేను నా ఫ్యూచర్లో ఎంబీఏ అయితే చేయలేను. వాటికి రీజన్ ఏంది అనేది ఇంకా క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్పలేను, ముందు మీకే అర్థమవుతుంది. బట్ అందుకే ఇది వచ్చేసి నా సెకండ్ పాయింట్ అన్నమాట. నా దగ్గర టైం లేదు, ఒకటే ఫ్లోలో నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేయాలి కాబట్టి నేను ఎంబీఏ క్యాంపస్ని చూస్ చేసుకోవడం అయితే జరిగింది. పర్టికులర్గా మార్వాడి యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంది అని మీరు అనుకుంటుంటే ఇంకొంచెం ముందుకు ఈ వీడియో చూస్తూనే ఉండండి, మీకు పర్టికులర్గా అన్ని రీజన్స్ తెలుస్తాయి. అండ్ దాంతోపాటుగా మీరు కూడా యూజీఆర్ పీజీ ప్రోగ్రామ్స్ కోసం చూస్తున్నట్లయితే మార్వాడి యూనివర్సిటీ అనేది బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. దాని గురించి నేను ఇంకా నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ పాయింట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను చూడండి. థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాంపస్లో అన్నమాట, నేను క్యాట్ ఎలాగో రాయలేదు, ఐఐటీస్ ఐఐఎంలు ఐఐటి పెద్ద పెద్ద క్యాంపస్లో నాకు సీట్ రాదు, నేను పెద్ద పెద్ద క్యాంపస్లో ఎంబీఏ చేయలేను కాబట్టి నేను నార్మల్గా ఇప్పుడు బీ స్కూల్స్ అవి ట్రై చేశాను అన్నమాట. బీ స్కూల్స్ ట్రై చేశానంటే ఐఐబిఎస్ బెంగళూరు సైడ్, నేను యాక్చువల్లీ బెంగళూరు సైడ్లో నేను ఎంబీఏ చేద్దామని ఫిక్స్ అయిపోయాను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ నేను చేస్తే బెంగళూరు సైడ్ చేద్దామని. బట్ నేను అప్పుడు ట్రై చేసినప్పుడు ఐఐబిఎస్ చూశాను, ఐజీ బిజినెస్ స్కూల్ చూశాను, మళ్ళీ చాణిక్య యూనివర్సిటీ చూశాను, అలయన్స్ యూనివర్సిటీ చూశాను, దాంతోపాటు గ్రేటర్ నోయిడా సైడ్ లాయర్డ్ యూనివర్సిటీ చూశాను, ఎంఐఎంటి ఇన్స్టిట్యూట్ చూశాను, దాంతోపాటు హైదరాబాద్లో అనురాగ్ యూనివర్సిటీ, దాని గురునానక్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ అండ్ దాంతోపాటు అరోరా ఇన్స్టిట్యూట్.
ఇవి నా నా పాయింట్స్ అనమాట. నేను కన్సిడర్ చేసుకున్న క్యాంపస్ అయితే ఇవి. వీటిల్లో నేను టూ క్యాంపస్ అనేది విజిట్ చేశాను. ఒకటి వచ్చేసి ఐజీ బిజినెస్ స్కూల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ అనమాట. ఐజీ బిజినెస్ స్కూల్ నేను విజిట్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ నేను విజిట్కి ఎందుకు వెళ్ళాను అని నాకే అనిపించింది. ఎందుకంటే నేను దానికంటే ముందు ఆన్లైన్లో ఒక వీడియో అయితే చూశానన్నమాట అనురాగ్ యూనివర్సిటీ ఐజీ బిజినెస్ స్కూల్ బెంగళూరు గురించి. ఆ వీడియో చూస్తే యాక్చువల్లీ క్యాంపస్ ఎంత పెద్దగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది అన్నట్టు ఉంది. బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రియాలిటీ ఏందో అర్థమైంది. జస్ట్ ఒకటే బ్లాక్ అన్నమాట, ఒకటే బ్లాక్ ఉన్నది. ఆ ఒకటే బ్లాక్లో బీబీఏ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎంబీఏ వాళ్ళు ఉన్నారు. అండ్ దానికి అధికంగా కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది, కొంచెం చుట్టూ నాయిస్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ నాకు ఎందుకు అర్థం కాలేదు, నాకు ఇది కరెక్ట్ కాదు, బిజినెస్ ఐజీ బిజినెస్ స్కూల్ అయితే కరెక్ట్ కాదు అని అనుకున్నాను. డిసైడ్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాను. దాని తర్వాత నేను ఇంకా సెర్చ్ చేస్తుంటే నా దగ్గర లాస్ట్ టూ ఆప్షన్స్ మిగిలిపోయినాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మార్వాడ్ యూనివర్సిటీ, సెకండ్ వన్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ అన్నమాట. ఒకటి వచ్చేసి గుజరాత్, ఒకటి వచ్చి హైదరాబాద్ అన్నమాట. అయితే నేను మార్వాడ్ యూనివర్సిటీలో సీట్ కన్ఫర్మేషన్కి 10,000 అనేసి పే చేసేసాను. May 26 నాడు పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. దాని తర్వాత హాల్ డిపాజిట్ కొన్ని అడ్మిషన్ ప్రాసెస్ కొంచెం ఉంటుంది కదా, అది నేను కంటిన్యూ చేయకుండా కొంచెం హోల్డ్లో ఉంచుకున్నాను. ఎందుకంటే నేను అనురాగ్లో ట్రై చేస్తున్నాను కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ నేను అనురాగ్లో MBA కంప్లీట్ చేస్తే నాకు కొంచెం ఇంకా బెనిఫిట్స్ అవుతుంది. నా మా ఓన్ స్టేట్ అండ్ దట్టు హైదరాబాద్ నియర్ బై టౌన్ అండ్ కొంచెం నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ అనేది చేయండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా ఉంటే. జస్ట్ వెయిట్. యాక్చువల్లీ విలేజ్లో ఉన్నాం కదా, ఇంటికాడ ఉన్నందుకు వరకు కొంచెం ఈ వీడియో రికార్డ్ చేయాలంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అండ్ ఇదే పాయింట్ నాకు ఈ వీడియో డిస్టర్బెన్స్ రికార్డింగ్ గురించి, వీటి గురించి కూడా నేను కన్సిడర్ చేసుకోవడం అయితే జరిగింది. అనురాగ్లో ట్రై చేద్దాం అను అనురాగ్ నాకు కొంచెం ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుందాం అనుకున్నాను. బట్ కొన్ని పర్సనల్ అంటే మనీ పే చేయి, మా ఫ్యామిలీ వాళ్ళు నాకు కొంచెం స్కాలర్షిప్ అనేది వస్తుంది అన్నమాట MBA కోసం అని. వాళ్ళు ఉండి హైదరాబాద్లో చేస్తే మేము కొంచెం హెల్ప్ చేయలేము, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తేనే నీకు హెల్ప్ అనేది దొరుకుతుంది అలా చెప్పడం ద్వారా నేను మార్వాడి చూస్ చేసుకోవడానికి, మార్వాడి నాకు ఆప్షనే ఉండేది, ఆప్షన్ కాదు అని కాదు, మార్వాడి చూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మార్వాడి యూనివర్సిటీలో నాకు నచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ నేను ఇంకా వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది చెక్ చేశాను, బట్ నేను ఇంకా క్యాంపస్ అనేది వెళ్ళలేదు. కానీ నాకు మార్వాడి యూనివర్సిటీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు, రివ్యూస్ చూస్తున్నప్పుడు, హాస్టల్ లైఫ్ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్ ఎలా ఉంది, గార్డెన్ ఏరియా ఎలా ఉంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, లొకేషన్ అంతా ఎలా ఉంది అనేది నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేను ఇక్కడ వెళ్తేనే నాకు బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే నేను కొంచెం పర్సనల్లీ నేను ఒక OCD పర్సన్, అంటే నాకు కొంచెం నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, అలా కొంచెం లేకపోతే నాకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కొంచెం అంటే అప్పటికప్పుడు ఇట్లా కొంచెం నాకు కోపం అనేది వచ్చేస్తుంది అన్నమాట, కొంచెం అంతా బాగా లేకపోతే. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నేను సెల్ఫ్ స్టడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను. సెల్ఫ్ స్టడీకి ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే సిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ నుంచి మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత యాక్చువల్ క్లాస్లో ఏం జరిగింది దాన్ని నేను ఒకసారి రీడ్ చేసుకొని నేను దానికి సంబంధించిన వర్క్ అనేది నేను ఒక్కడనే ఉన్నప్పుడు కొంచెం బాగా చేయడానికి టైం స్పెండ్ చేస్తాను. అండ్ నాకు అలా చేయడం అంటే ఇష్టం. దాంతోపాటు మార్వాడి యూనివర్సిటీలో నాకు నచ్చిన పాయింట్ ఏంది అని అంటే లైబ్రరీస్ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది అండ్ టాప్ ఫ్లోర్లో ఒకటి, మిడిల్లో ఒక ఫ్లోర్లో ఉందంట. ఆ లైబ్రరీ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా. అసలు యాక్చువల్ నా గ్రాడ్యుయేషన్ గురించి చెప్పాలి, నేను గ్రాడ్యుయేషన్లో నా లైబ్రరీ మా క్యాంపస్ లైబ్రరీని షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ మా క్యాంపస్లో లైబ్రరీ అనేది లేదు, లైబ్రరీ అనేది ఉంది అది, బట్ అది ఆఫీసర్ది, వేరే నాయర్ ఆఫీసర్స్ది. బట్ GSV అనే క్యాంపస్కి ఉన్న లైబ్రరీ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నా చుట్టూ ఉన్న ఈ రూమ్ ఉందా, ఈ రూమ్ అంతానే ఉంటుంది. అక్కడ కొన్ని ర్యాక్స్ ఉంటాయి, ఆ దాంట్లో నుండి బుక్స్ తీసుకోవాలి, చదువుకోవాలి, లేకపోతే నాయర్ వాళ్ళ లైబ్రరీకి వెళ్ళాలి. నాయర్ వాళ్ళ లైబ్రరీకి మాకు యాక్సెస్ అనేది ఫస్ట్ ఇచ్చారు GSV లైబ్రరీ కంటే ముందు. నాకు లైబ్రరీ అంటే ఇంకా బాగా కనెక్టెడ్ పర్సన్ కాబట్టి, లైబ్రరీ చూశాక నేను తప్పకుండా మార్వాడి యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి అని అనుకున్నాను. అండ్ మోస్ట్ ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ అంటే చాలా కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఫీ అన్నమాట. ఫీ అంటే ఇప్పుడు నేను అక్కడ మార్వాడి యూనివర్సిటీలో MBA బిజినెస్ అనాలిటిక్స్ 24-25 అకాడమిక్స్కి జాయిన్ అయ్యాను కాబట్టి 26లో నా MBA అనేది అయిపోతుంది. 2 ఇయర్స్ టోటల్ MBAకి ట్యూషన్ ఫీ వచ్చేసి నాకు పర్ ఇయర్ 1.5
ఎల్పిఏ 1.5 ల్యాక్స్ అనేది పడుతుంది. 2 ఇయర్స్కి నా ట్యూషన్ ఫీ వచ్చేసి 3 ల్యాక్స్ అనుకుంటే, దాని తర్వాత హాస్టల్ ఫీ అనేది ఒక 3 ల్యాక్స్ అనుకున్న, టోటల్ 6 ల్యాక్స్లో నా ఎంబీఏ అనేది కంప్లీట్ అయిపోతుంది. 6 ల్యాక్స్లో ఎంబీఏ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ యానన్ యావరేజ్ అనేది 4.5 నుంచి 5 అలా యావరేజ్ అనేది శాలరీ ఆర్వై రిటర్న్స్ అనేది ఉంది. ఆర్వై రిటర్న్స్ మ్యాక్సిమం మన ఇన్వెస్ట్మెంట్కి దగ్గరలో 85 to 90% ఉంది. కాబట్టి మనం ఈ క్యాంపస్ని కన్సిడర్ అనేది చేయొచ్చు. కన్సిడర్ అనేది చేయడానికి ఆర్ఓఐ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఫ్యాక్టర్ అన్నమాట. కన్సిడర్ చేయడానికి 80+% ఆర్ఓఐ ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేయకుండా తప్పించుకోలేం, అంటే వదిలేయలేం. ఇది ఈ పాయింట్ వచ్చేసి నేను గట్టిగా కన్సిడర్ చేసుకున్నది అన్నమాట. అండ్ దాంతోపాటు కొంచెం హోప్ఫుల్లీ మనం కొంచెం ఇంకా ట్రై చేస్తే మనకు కొంచెం మంచి ప్యాకేజ్ దొరుకుతుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాదు అనుకున్నా మినిమం ఒక 6.5-7 2 ఇయర్స్ ఈ ఎంబీఏ మనం ఈ జర్నీ ఎలా కొనసాగిస్తామో దాని మీద డిపెండెడ్గా ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనకు ప్లేస్మెంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి మన 2 ఇయర్స్ హార్డ్ వర్క్కి తగ్గట్టుగా రిజల్ట్ రావాలి అంటే మనం 2 ఇయర్స్ వర్క్ అనేది చేయాలి కదా. హోప్ఫుల్లీ నేను చేద్దామని అనుకుంటున్నాను. దానికోసమని ఈ పాయింట్స్ నేను యాక్చువల్లీ పాయింట్స్ మీకు అన్ని ఒక దాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో వచ్చాయో లేవో అనేది నాకు అంతగా తెలీదు. నేను నా ఫ్లోని నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు నా పాయింట్స్ ఏముండే నా మైండ్లో నేను అడ్మిషన్ తీసుకున్నప్పుడు అండ్ ఇక్కడ రాసుకున్నప్పుడు ఏం పాయింట్స్ ఉన్నాయి అనేది నేను వీడియోలో షేర్ అయితే చేశాను అన్నమాట. హోప్ఫుల్లీ నేను మార్వాడి యూనివర్సిటీ నుంచి కొంచెం మంచి ఎడ్యుకేషన్ని పొందగలుగుతాను అని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఈ ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఏ కోర్సులో అయినా మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని ఉండి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి. అక్కడ క్యాంపస్కి వచ్చిన తర్వాత మాట్లాడదాం. అది నాకు కొంచెం నెట్వర్క్ బిల్డింగ్ కోసం కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటుగా వీడియోని ఇప్పుడు స్కిప్ చేయకుండా చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంబీఏ జర్నీ మొత్తం తెలుసుకోవడానికి ఈ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ అనేది చేయండి. అండ్ దాంతో పాటుగా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ ఏం నచ్చలేదు, ఇప్పుడు నీ వే ఆఫ్ టాకింగ్ నచ్చలేదు బ్రో, లేకపోతే నువ్వు కొంచెం తడబడుతున్నావు బ్రో, లేకపోతే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ బాగలేదు బ్రో, అలాంటి రీజన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అనేది చేయండి బ్రో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు.